ఒక నదిలో 40 కిలోమీటర్లు కొట్టుకుపోయి ఆ తర్వాత ఎవరిన బతుకుతారా? మరి అసలే విపరీతంగా ప్రవహిస్తున్న గంగా నది, కానీ ఒక యువకుడు ప్రాణాలు మరి ఆ గంగమ్మ హరించలేదు. ఆ గంగమ్మ అతన్ని ప్రాణాలతో వదిలిపెట్టింది. నిజానికి ఇది ఒక సినిమాటిక్గా జరిగిన యూపీ ఫతేపూర్ జిల్లాలో శ్యామాపూర్లో జరిగిన ఒక ఘటన. మరి వివరాలు తెలుసుకుందాం. శాంతాదేవి 75 సంవత్సరాలు, పొరపాటున గంగా నదిలో పడిపోయి కొట్టుకుపోయింది. ఆమె కోసం గజయితగాలు గాలింపు చేపట్టిన ఫలితం లేకపోయింది. దీంతో వృద్ధురాలు చనిపోయిందని కుటుంబీకులు కూడా భావించారు. అయితే 40 కిలోమీటర్ల మేర ఆమె కొట్టుకుపోయింది. కుడువా గ్రామానికి ఒడ్డున ఆమె కొన ఊపిరితో కనిపించింది. స్థానికులు ఆసుపత్రులు చేయించి చికిత్స అందించారు. ఆమె వివరాలు అడిగి తెలుసుకుని ఇంటికి పంపించారు. రియల్ బాహుబలి సినిమా ఘట్టాన్ని తలపిస్తున్న ఈ ఘటన ఒక్కసారిగా యూపీలో చోటు చేసుకోవడంతో గంగమ్మ జన ప్రాణాన్ని ఊరికే తీసుకోదు, ప్రాణభీతి కలిగేలా చేస్తుంది. అంతేకాదు ఒక్కొక్కసారి ప్రాణాలను కూడా కాపాడుతుందంటూ అందరూ తెగ ట్వీట్లు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.